సమంతా ప్రస్తుతం ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్న ఒక ఫోటో అందరినీ ఎంతగానో బెదిరింపులకి మరియు షాకింగ్కి గురిచేసిందని చెప్పుకోవచ్చు. సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకర వ్యాధి సోకింది. ఆ వ్యాధి నిర్ధారణకు ఆమె ఎన్నో చోట్లకి తిరిగి ఎన్నో రకమైన వైద్య పరీక్షలు కూడా చేపించుకున్నా సరే ఆ వ్యాధి ఆమె నుండి వదిలి వెళ్ళిపోలేదు. దీంతో సమంత చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం ఆమె చేసిన ఒక పోస్ట్ అందరినీ ఎంతగానో బెదిరింపులకు గురిచేసింది. కొద్దిసేపటి క్రితమే ఆమె ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారడంతో హుటాహుటిన హాస్పిటల్లోకి చేర్పించారు ఆమె కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో ఆమె చికిత్స పొందుతున్నట్లు ఇక ఆమె కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా విషయం తెలిసిన వెంటనే అక్కినేని నాగార్జున మరియు అమల హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారు వైద్యుల్ని. ఇక ఆమె ఆరోగ్య క్షేమాల గురించి అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక సమంత నాగచైతన్య 2022లో విడిపోయి ఇక అందరికీ భారీ షాక్ ఇచ్చారు. ఎంతో కాలంగా ప్రేమించి పెద్దను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లి తర్వాత కూడా చాలా అన్యాయంగా ఉన్నారు. టాలీవుడ్లోనే ఎంతో క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఇక ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ రావడంతో విడాకుల పత్రాన్ని అనౌన్స్ చేసి అందరికీ భారీ షాక్ ఇచ్చారు. వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవటం ఎవరికి ఏమాత్రం నచ్చలేదు. ఇక సమంత నాగచైతన్య అభిమానులు ఎంతగానో తీవ్ర ఆందోళన చెందారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు విడాకులు గల కారణాలకి ఇప్పటికీ సోషల్ మీడియాలో రోజుకు వార్త ఇక చర్చనీయాంశంగా మారుతూనే ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఆమె ఇక తీవ్ర అస్వస్థ గుర్తు కావడంతో హుటాహుటిన హాస్పిటల్లోకి జాయిన్ చేశారట ఆమె కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇక వైద్యులు ఆమెకు ఐసీయూలోంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే విషయం తెలిసిన వెంటనే నాగార్జున మరియు ఇక అమల హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళటం అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతకి మరియు అక్కినేని కుటుంబానికి ఇక తెగదింపులు అయిపోయినాయని చెప్పుకొచ్చారు. అయితే కానీ ఇక సమంత తీవ్ర అనారోగ్యంతో ఉందని తెలిసిన వెంటనే ఇక నాగార్జున మరియు అమల వెళ్ళటం అందరినీ ఎంతగానో షాకింగ్ గురిచేసిందని చెప్పుకోవచ్చు.